హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీతో చెప్పడానికి వీడియో చేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి ఇప్పుడే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మార్చి 3 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో రేషన్ పంపిణీ చేయడానికి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తారు, అలాగే ఈ టోకన్స్ లో ఏం డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ టోకన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు. ఓకే, మరి వీడియోకి వస్తే చూడండి, మనకి మార్చి 3 నుంచి అయితే రేషన్ పంపిణీ చేయబోతున్నారు. ఈసారి ఈ రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు అయితే చేశారు. అవి ఎలా ఉంటాయంటే, మనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇంటింటికి రేషన్ అనే పథకం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు కదా, అయితే పంచాయతీ ఎలక్షన్స్ వల్ల కొన్ని చోట్ల స్టార్ట్ కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ కానుంది. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మనకు ఈ నెల ఇచ్చే సరుకులు ఏంటో తెలుసుకుందాం. మనకు మార్చి నెల ఇచ్చే సరుకులు ఏంటంటే, రేషన్ కార్డు ఉండే ప్రతి మనిషికి కూడా 5 కేజీల బియ్యం అనేది ఇస్తారు, అలాగే ప్రతి కార్డుకి 1/2 కేజీ షుగర్ అనేది ఇస్తారు, అలాగే 1 కేజీ కందిపప్పుతో పాటు మనకు శనగలు గోధులు ఇవి కూడా ఇస్తారు, 1 కేజీ సాల్ట్ కూడా ఇస్తారనమాట. ఇక ఈ సరుకుల రేట్స్ ఒకసారి చూసుకుంటే, ఒక కేజీ సాల్ట్ అనేది 7 రూపాయలకు వస్తుంది, 1 కేజీ గోధుమలు 45 రూపాయలు, అలాగే 1 కేజీ శనగలు 47 రూపాయలు, అలాగే సన్న బియ్యం అయితే 1 కేజీ 15 రూపాయలు చెల్లించాలి. మనకి రేట్స్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేశారు. ఈ నెలలో రేషన్ మనకు ఈ రేట్లలోనే పంపిణీ చేయబోతున్నారు. ఎక్కడైతే ఇంటింటికి రేషన్ పథకం అమలులో ఉందో అక్కడ రేషన్ వెహికల్ ద్వారా ఇంటికి పంపిణీ చేస్తారు. వాళ్ళందరికీ ఈ రోజు నుంచి టోకన్స్ అనేవి పంపిణీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ టోకన్స్ ఎక్కడ ఉంటాయి, ఇందులో ఏం డీటెయిల్స్ ఉన్నాయి అది మనం చూసుకుంటే, మనకు ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి ఎక్కడైతే ఎలక్షన్స్ జరగలేదో అక్కడ ఇంటింటికి రేషన్ పథకం అనేది స్టార్ట్ చేశారు. వెహికల్ డ్రైవర్స్ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి రేషన్ అనేది పంపిణీ చేస్తూనే ఉన్నారు కదా, సో వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. అవేంటంటే మేజర్ గా వచ్చేసి ఈబిఎన్ మిషన్ పనిచేయకపోవడం, అలాగే కొంతమందికి ఈ ఈబిఎన్ మిషన్ అనేది ఎలా వాడాలో తెలియకపోవడం అనమాట ఈ డ్రైవర్లకు. సో ఈ డ్రైవర్లకు వీటి మీద అవగాహన లేకపోవడంతో ఈ ఈబిఎన్ మిషన్ అని వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు. ఈ ఈబిఎన్ మిషన్ కి కరెంట్ కూడా కావాల్సి ఉంటుంది, అలాగే వెయిట్ మిషన్ కి వెయిట్ చెక్ చేయడానికి వీటికి కరెంట్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ఏరియాకు వెళ్లి ఒక ఇంటి దగ్గర రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో కరెంట్ ప్లగ్ పెట్టుకోవడానికి ఒప్పుకొని ఇలా కొన్ని చోట్ల వెళ్తే గానీ ఇక్కడ రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు. లేదంటే కొంతమంది ఈబిఎన్ మిషన్ కి కావాల్సిన కరెంట్ ఎవరన్నా సప్లై చేయలేకపోతే మటుకు అక్కడ వాళ్ళకు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వేరే ఇంటికి వెళ్లి ఒక చోట 15 ఇళ్లకు 20 ఇళ్లకు ఇలా ఒక చోట ఆ వెహికల్ అనేది ఆపి ఆ రేషన్ వెహికల్ అనేది ఉంచి అక్కడ వాళ్ళు అందరికీ రేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే ఆ ఏరియా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ ఇవ్వాలని అంటున్నారు. ఇలా కొన్ని చోట్ల అయితే గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే చాలా వరకు ఈ రేషన్ డెలివరీకి సంబంధించిన వాహన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, మాకు వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది, పనులు అనేవి మేము చేయలేమని చాలా మంది ఏం చేశారంటే, రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలను MRO ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో వీరికి సంబంధించి లెటర్ ఇచ్చి అందజేయడం జరుగుతుంది. సో అలా వెళ్లిపోయిన చోట్ల మాత్రమే మనకు రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. మిగిలిన అన్ని చోట్ల కూడా రేషన్ అనేది ఇంటికే వస్తుంది. సో ఇదండి మేజర్ గా జరిగిన ప్రాబ్లం. ఎక్కడైతే రేషన్ డ్రైవర్లు లేరో అక్కడ ప్రైవేట్ డ్రైవర్స్ ని తీసుకొచ్చి రేషన్ పంపిణీ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ దొరకని చోట్ల మాత్రం వాలంటీర్లు అందరికీ కూడా మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి తెలిసిన ఇళ్లకు వెళ్లి మీరు మార్చి నుంచి రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకోవాలని చెప్తున్నారు. మనకు ఎక్కడైతే రేషన్ వెహికల్స్ డెలివరీ ఉంటుందో అక్కడ అందరికీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ టోకన్స్ లో ఏముంటాయంటే, యాక్చువల్ గా వాలంటీర్ అందరికీ ఇచ్చేస్తారు, వాళ్ళు ఈ రోజు రేపు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు. ఈ టోకన్స్ లో ఉండే డీటెయిల్స్ ఏంటంటే, రేషన్ వెహికల్స్ మీ వీధికి ఏ టైంలో వస్తుంది, ఆ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసి అక్కడికి వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇలా ఆ రోజు ఆ టైంకి మీరు ఇంటి దగ్గర ఉండి రేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మేము రేషన్ ఇచ్చే టైంకి ఇంటి దగ్గర లేకపోతే ఏం చేయాలి అనే క్వశ్చన్ అయితే అందరు అడుగుతున్నారు. ఒకవేళ మీరు రేషన్ ఇచ్చే టైంకి ఇంటి దగ్గర లేకపోతే కనుక నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా సరే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఉదయం 8 గంటల లోపల గ్రామాలేదు వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ రేషన్ వెహికల్స్ అనేవి ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవచ్చు. లేదంటే
ఏంటంటే, ఒకవేళ మీరు ఈవినింగ్ 7 గంటల తర్వాత మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ కూడా ఈ రేషన్ వెహికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ రేషన్ అనేది మీకు అందజేస్తారు. సో ఈ విధంగా మీరు రేషన్ ఇచ్చే టైంలో మీ ఇంటి దగ్గర లేకపోయినా తర్వాత మీరు మీ వార్డు సచివాలయం ఆఫీస్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. కానీ ఏదైతే మీ వెహికల్ మీ రేషన్ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లోనే రేషన్ అనేది తీసుకోవాలి. వేరే రేషన్ వెహికల్లో మీరు రేషన్ తీసుకునే వీలుండదు. ఈ టోకన్లు అనేది మనకి రేపటి నుంచి పంపిణీ చేస్తారు. సో ఈ టోకన్ లో మీకు డేట్ అండ్ టైం మెన్షన్ చేస్తారు, దాని ప్రకారం మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు కేజీ బియ్యం అయితే 1 రూపాయికి ఇస్తారు, చాలా మంది 15 రూపాయలు అంటున్నారు. అది సన్న బియ్యం అయితే ఆ 15 రూపాయలు అనేది వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మటుకు మనకి 1 కేజీకే 1 రూపాయి బియ్యం వస్తుంది. సన్న బియ్యం వచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ రేటు ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇంకా ఆ సన్న బియ్యం అనేది అలౌ చేయలేదు, కాబట్టి అందరికీ కూడా 1 రూపాయికే బియ్యం అనేది ఇస్తున్నారు. మిగతా సరుకులు కూడా మార్కెట్ లో కంటే 25% కంటే తక్కువకే ఇస్తారు అండి. ఇలా గ్రామ వాలంటీర్ ఏ ప్రాంతాల్లో లేరో ఆ ప్రాంతాల్లో రేషన్ కి సంబంధించి డైరెక్ట్ గా రేషన్ డీలర్ కు వెళ్ళినట్లయితే మీకు రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, వారు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.